सो नेक्स्ट व्यवस्था वच्चे जीर्ण व्यवस्था दीन्ने जीर्णकोश मंडलम अंटाम इंग्लीश डाइजेस्टिव सिस्टम फर्स्ट आफ् आल वाट इज मेंट बाय डाइजेशन అంటే జీర్ణక్రియ అనగానేమి అంటే డైజెషన్ మీన్స్ లార్జ్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇంటూ స్మాల్ మాలిక్యూల్స్ ఎనఫ్ ఎంటర్ ఇంటూ ఏ బాడీ సెల్స్ ఇస్ కాల్డ్ యాజ్ డైజెషన్ అంటే పెద్ద పెద్ద ఆహారపు ముక్కలని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి జీర్ణనాళం గుండా ప్రయాణించే పద్ధతిని ఏమంటామంటే జీర్ణక్రియ అని అంటాము సో ఈ డైజెస్టివ్ సిస్టంలోని పార్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే జీర్ణక్రియలోని భాగాలు ఏముంటాయి అంటే నోరు సప్తపద ఈసోఫాగస్ జీర్ణాశయము చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు పురుషనాళము పాయువు ఇవి కాకుండా జీర్ణగ్రస గ్రంథులు లాలాజల గ్రంథులు కాలేయము క్లోమము ఇవన్నీ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి మౌత్ ఫారింగ్స్ ఈసోఫాగస్ స్టమక్ స్మాల్ ఇంటెస్టైన్స్ లార్జ్ ఇంటెస్టైన్స్ రెక్టమ్ యానస్ సో దోస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్ సో ఈ డైజెస్టివ్ సిస్టంలో మొట్టమొదటి భాగం ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణకోశ మండలంలోని మొట్టమొదటి భాగం ఏదంటే నోరు ఈ నోటినే మనం ఏమంటామంటే బకల్ క్యావిటీ లేదా ఓరల్ క్యావిటీ అని కూడా చెప్పుకోవచ్చు ఈ నోరు అనేది వచ్చి పైన చర్మంతోనూ లోపల వైపున వచ్చి మ్యూకస్ మెంబ్రేన్తో కప్పబడి ఉంటుంది నోటి లోపల ఉన్న భాగాలు ఏంటివంటే టంగ్ నాలుక పళ్ళు అనేవి ఉండును ముందర వైపున పెదవులు ఉండును సో నాలుగు వచ్చి ఇది రుచిని గ్రహించే కండర నిర్మితమైన అవయవము అంతేకాకుండా ఇది వచ్చి మనకు మాట్లాడడానికి కూడా సహాయపడుతుంది ఈ నాలుగు ఎందు ముందర భాగాలు ఉన్న గుళికల వంటి భాగాలను ఏమంటామంటే టేస్ట్ వర్డ్స్ అంటాము ఇవి వచ్చి రుచిని తెలపడానికి సహాయపడతాయి తర్వాత నాలుగు ఆహారాన్ని అటువైపు ఇటువైపు దవడలకు తొయ్యడానికి కూడా సహాయపడుతుంది ఇది నాలుగ నెక్స్ట్ వచ్చి టీత్ ఇక్కడొచ్చి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ వస్తుంది టోటల్గా మనం చూసుకున్నట్టయితే 32 శాశ్వత దంతాలు అనేవి మానవ శరీరంలో ప్రజెంట్ అయి ఉంటాయి సో ఇక్కడొచ్చి ఈ పళ్ళు అనేవి కూడా మనకు ముఖ్యంగా చిన్నపిల్లల వయసులో అంటే 10 నుంచి సంవత్సరం వయసు వచ్చేసరికి 2 సంవత్సరాల వయసు వచ్చేసరికి క్రింది వరుసలో 10 పళ్ళు పై వరుస ఎందు 10 పళ్ళు టోటల్గా 20 పళ్ళు రావడం అనేది జరుగుతుంది ఇవి పాలదంతాలు అని కూడా అంటాము సో ఇవి తాత్కాలిక దంతములు అనగా ఇవి ఊడిపోవును తర్వాత శాశ్వత దంతాలు అనేవి వచ్చును ఈ దంతాలు మనం చూసుకున్నట్టయితే ఇన్సిసార్స్ ముఖ్యంగా మనకు 4 రకాలుగా ఉన్నాయి ఇన్సిసార్స్ అంటే కూర పండ్లు కెనైన్ అంటే కొరుకు పండ్లు ప్రీమోలార్స్ అంటే విసురు దంతములు మోలార్స్ అంటే ప్రీమోలార్స్ అంటే నములు దంతములు మోలార్స్ అంటే విసురు దంతములు సో మనకి ఇక్కడ కూర పళ్ళు అనేవి రెండు ఉంటాయి కొరుకు పళ్ళు వచ్చి ఒకటి ఉంటుంది నములు దంతాలు వచ్చి రెండు ఉంటాయి విసురు దంతాలు వచ్చి 3 ఉంటాయి ఇవి వచ్చి పంటిలోని రకాలు సో ఈ పంటికి వచ్చి రూట్ నెక్ క్రౌన్ అనే 3 భాగాలు కూడా ప్రజెంట్ అయి ఉంటాయి తర్వాత దవడ పళ్ళు ఎందు మనకు ఈ విసురు దంతాలు ఎందు వచ్చి ముఖ్యంగా పల్ప్ క్యావిటీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది దంతం యొక్క మధ్యలో గూడు వంటి కుహరం వంటి భాగం ఉండును దీన్ని ఏమంటామంటే పల్ప్ క్యావిటీ అని అంటాము సో ఈ పల్ప్ క్యావిటీలో మనకు సెన్సరీ నాడులు అనేవి ప్రోగ్ అవుతూ ఉంటాయి సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే సెన్సేషన్ అనేది కూడా తెలుస్తుంది ఎప్పుడైనా కానీ పళ్ళు పుచ్చిపోవడము ఇలాంటివి జరిగినప్పుడు సెన్సేషన్ అనేది కూడా స్పర్శ అనేది కూడా తెలుస్తుంది తర్వాత పంటికి చెక్ చేసే డాక్టర్ని లేదా పంటికి వచ్చే ఇదిని ఏమంటారంటే డెంటిస్ట్ అని అంటాము సో ఈ డెంటిస్ట్ అనే దానివల్ల ఇక్కడ మెయిన్గా మనకు వచ్చి ఏమంటే జింజువైటిస్ అంటే చిగుళ్ళకు వచ్చే వ్యాధిని ఏమంటామంటే జింజువైటిస్ అంటాము పయోరియా పస్ ప్రజెంట్ ఇన్ గమ్స్ చిగుళ్ళలో నుంచి చీము రావడము రక్తం రావడము దీన్ని ఏమంటామంటే పయోరియా అని అంటాము తర్వాత కమింగ్ టు సెలైవా నోటి అందే మనకు లాలాజలం అనేది కూడా ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి ఈ లాలాజలము అనగా కామన్గా మనం ఎంగిలేను కూడా చెప్పుకోవచ్చు ఈ లాలాజలం అనేది 3 పెయిర్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అవేంటివంటే పెరోటిడ్ గ్లాండ్స్ సబ్ మాండ్యులార్ గ్లాండ్స్ సబ్ లింగ్వల్ గ్లాండ్స్ పెరోటిడ్ గ్రంథులు అనేవి వచ్చి చెవికి ముందు భాగాన క్రిందుగా ఉంటాయి సబ్ మాండ్యులార్ గ్లాండ్స్ అనేవి వచ్చి దవడకి క్రింది భాగాన ఉంటాయి సబ్ లింగ్వల్ గ్లాండ్స్ వచ్చి 4 కింద ఉంటాయి
ఈ లాలాజలం యందు వచ్చి ముఖ్యంగా మనకు టైలిన్ మ్యూసిన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవేమంటే జీర్ణక్రియకు సహాయపడతాయి. సో ఈ లాలాజలం అనేది ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే ఆహారాన్ని ఈజీగా మింగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత నోరు మాటలాడటానికి ఉచ్చారణకు కూడా సహాయపడుతుంది. తేమగా ఉండటం వల్ల మనకు నోరు రీఫ్రెష్గా ఉండటం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఇది వచ్చి సెలైవా. నెక్స్ట్ వచ్చి ఈసోఫాగస్. ఈసోఫాగస్ని మనం ఏమంటామంటే అన్నవాహిక అని కూడా చెప్పుకోవచ్చు. పైన చూస్తే ఇక్కడ సప్తపద ఆల్రెడీ ఇంతకు మునిపే శ్వాసకోశ మండలంలో చెప్పినాము. ఇది ఏడు రంధ్రముల కూడలి అని మూడు భాగాలతో తయారు చేయబడి ఉంటుంది అని ఇప్పుడే చెప్పినాను. నెక్స్ట్ వచ్చి ఈసోఫాగస్. ఇది వచ్చి అన్నవాహిక. దీని యొక్క పొడవు చూస్తే 23 నుంచి 25 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. పైన చూస్తే సప్తపదతో, కింద చూస్తే జీర్ణాశయంతో అతకబడి ఉంటుంది. తర్వాత ఈసోఫాగస్ సప్తపదిలోనికి ఆహారం వచ్చిన తర్వాత ఎంటర్ అయ్యే పార్ట్ ఏంటంటే ఈసోఫాగస్. సో ఈ ఈసోఫాగస్ నుంచి ఆహారం అనేది మనకు 1 నుంచి 2 నిమిషాల్లో జీర్ణాశయానికి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జీర్ణాశయం. దీన్నే స్టమక్ అని కూడా చెప్పుకోవచ్చు. స్టమక్ వచ్చి మనకు జే షేపును కలిగి ఉంటుంది, జే ఆకారాన్ని కలిగి ఉంటుంది. సో అంతేకాకుండా ఈ స్టమక్ అనేది వచ్చి మెయిన్గా 3 భాగాలు కలిగి ఉంటుంది. ఫండస్, బాడీ, పైలోరస్ అని. జీర్ణాశయం యొక్క పైన భాగాన్ని ఫండస్ అంటాము, మధ్య భాగాన్ని ఏమంటామంటే బాడీ అంటాము, క్రింది భాగాన్ని ఏమంటామంటే పైలోరస్ అని అంటాము. స్టార్టింగ్ పార్ట్ని కార్డియాక్ ఓపెనింగ్ అని అంటాము, క్రింది భాగాన్ని పైలోరిక్ స్ఫింక్టర్ అని కూడా అంటాము. సో దీని యందు ముఖ్యంగా మనకి స్టమక్ యందు వచ్చి ఏముంటాయంటే హెచ్సిఎల్ అనే పదార్థము రిలీజ్ అవుతుందన్నమాట, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది వచ్చి యాసిడ్ రియాక్షన్ని కలిగి ఉంటుంది. మన కంటికి కనిపించుకున్న ఆహారం గుండా సూక్ష్మక్రిములు ఏమన్నా మింగివేసినా కూడా వాటిని నశింప చేయడానికి ఇది మనకు సహాయపడుతుంది. నెక్స్ట్ స్టమక్ని కప్పు ఉండే పొరలు వచ్చి పెరిటోనియల్ లేయర్, మస్కులర్ కోట్. పెరిటోనియల్ లేయర్ వచ్చి ఔటర్ లేయర్. ఇది మళ్ళీ 3 భాగాలు కలిగి ఉంటుంది, లాంగిట్యూడినల్, సర్క్యులర్, ఆబ్లిగ్యూ ఫైబర్స్ అని. నెక్స్ట్ కమింగ్ టు వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ స్టమక్ మీన్స్, ఇక్కడ ఎక్కువగా మనకు ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. హెచ్సిఎల్ అనే పదార్థం కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి చిన్న ప్రేవులు అనేవి వచ్చి ముఖ్యంగా మనకు చిన్న ప్రేవులు ఎందు వచ్చి 3 భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే డియోడినం, జెజునం, ఇలియం. చిన్న ప్రేవుల్లోని మొదటి భాగాన్ని డియోడినం అంటాం, మధ్య భాగాన్ని జజునం అంటాము, క్రింది భాగాన్ని ఏమంటామంటే చివరి భాగాన్ని ఇలియం అంటాం. డియోడినం వచ్చి 25 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటుంది, సి షేప్లో ఉంటుంది. జజునం వచ్చి 2.2 సెంటీమీటర్లు ఉంటుంది, ఇలియం వచ్చి 3 మీటర్స్ ఉంటుంది. జజునంలో ఆహార పదార్థం అనేది ఏమీ లేకుండా ఎంటీగా ఉంటుంది. ఇక్కడ ఫింబరే లాంటి పదార్థాలు అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్తో గ్లూకోజ్ మెటీరియల్ను అబ్జర్వ్ చేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు లార్జ్ ఇంటెస్టైన్స్, పెద్ద ప్రేవులు యందు ముఖ్యంగా 4 భాగాలు ఉండును, సీకమ్, కోలాన్, రెక్టమ్, యానస్. సీకమ్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్స్. పెద్ద ప్రేవుల్లోని మొదటి భాగాన్ని ఏమంటామంటే సీకమ్ అంటాము. కోలాన్ అంటే కోలాన్ మళ్ళీ అసెండింగ్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్. అసెండింగ్ అంటే పైకి, డిసెండింగ్ అంటే కిందకి, ట్రాన్స్వర్స్ అంటే అడ్డంగా పోతుందన్నమాట. రెక్టమ్, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమీ ఉండదు, మోషన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. 12 సెంటీమీటర్స్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ హోల్ ఇస్ యానస్, 4 సెంటీమీటర్ని కలిగి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మోషన్ని బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చి లివర్ వచ్చి ఇట్ ఈస్ ఏ లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్. మనకు వచ్చి కాలంలోకెల్లా అతిపెద్ద కాలేయం అనేది శరీరం లోకెల్లా అతిపెద్ద గ్రంథుల్లో, సారీ, అన్ని గ్రంథుల్లోకెల్లా అతిపెద్ద గ్రంథి ఏదంటే కాలేయము. ఇది వచ్చి జస్ట్ వచ్చి మనకు రైట్ సైడ్ సిచ్యుయేటెడ్ అయి ఉంటుంది, జస్ట్ బిలో ద డయాఫ్రమ్ లివర్ ఈజ్ సిచ్యుయేటెడ్. అంటే కుడి వైపున డయాఫ్రమ్కి క్రింది వైపున ఉంటుంది. 1.5 కేజీ బరువు అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ కాలేయం అనేది ఏం పని చేస్తుందంటే 600 నుంచి 1000 ml అనే బయలు జ్యూస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే క్రొవ్వు పదార్థాలు జీర్ణం కావడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చి కూడా స్టోరేజ్ అనేది చేసుకుంటుంది. నెక్స్ట్ టు ప్రొడ్యూస్ ద హీట్, మనకు వేడిని ఉత్పత్తి చేయడానికి కూడా కాలేయం అనేది సహాయపడుతుంది. ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ అనేది దీని ఎందు స్టోర్ అయి ఉంటాయి, నిల్వ ఉంచబడబడతాయి. అవి ఏంటి ఏడి
ఈకె. సో ఇవే కాకుండా నెక్స్ట్ వచ్చి మనకు గాల్ బ్లాడర్ అనే అవయవం కూడా ఉంది. ఇది ఏ ఆకారాన్ని కలిగి ఉంటుందంటే బేరికాయ ఆకారాన్ని కలిగి ఉంటుంది. తర్వాత దీని యొక్క పొడవు చూసుకున్నట్టయితే 8 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. వెడల్పు వచ్చి 2 నుంచి 5 సెంటీమీటర్లు ఉంటుంది. 60 ml బైల్ జ్యూస్ను ఇది రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా ఒక రోజుకి ఎంత బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుందంటే 500 నుంచి 1000 ml అనేది ఒక రోజుకి రిలీజ్ కావడము జరుగుతుంది. బైల్ జ్యూస్ అంటే ఏమీ లేదు, పైతరసం. నెక్స్ట్ కమింగ్ టు క్లోమం. క్లోమం అనేది వచ్చి మనకు పొడవు 23 సెంటీమీటర్లు ఉంటుంది. ఆకు ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇది డియోడినంకు అతుకబడి ఉంటుంది. ఇది ఏమి హార్మోన్ రిలీజ్ చేస్తుందంటే ఇన్సులిన్. ఎప్పుడైతే క్లోమగ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ సఫిషియెంట్గా విడుదల చేయలేకపోతుందో అప్పుడే ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ కూడా అమ్మా, క్లోమం విడుదల చేసే హార్మోన్ ఏది? ఇన్సులిన్. సో ఈ హార్మోన్ ఎప్పుడైతే బాగా విడుదల కాకుండా పోతుందో అప్పుడు మనకు డయాబెటీస్ మిలిటస్ అనే వ్యాధి, మధుమేహ వ్యాధి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ డిసీజెస్ అనేవి ఏమొస్తాయంటే మనకు ఇండైజెషన్, పుల్లటి త్రేపులు అనేవి వస్తాయి. తర్వాత కామర్లు అనేవి కూడా వస్తాయి. డయేరియా అంటే మోషన్స్, లూజ్ మోషన్స్ కావడము. కాన్స్టిపేషన్ మలబద్ధక, మోషన్ ఫ్రీగా రాకపోవడము. ఇండైజెషన్ అంటే అజీర్ణం కావడం. ఇవి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు అనేవి వస్తాయి. సో విత్ దిస్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఓవర్.